న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి, శరణ్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తెలుగువారికి సంబంధించి అతిపెద్ద పండుగ దసరా పండుగ హడావిడి ఊపందుకుంది. సో ఫెస్టైవ్ సెలబ్రేషన్స్లో భాగంగా షాపింగ్ చేయడం మనకు సంస్కృతి సంప్రదాయం కూడా. ఈ సమయంలో ఆటోమొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆర్ అపరల్స్ అంటే వస్త్రాలు కావచ్చు, ఇలా రకరకాల నూతన కొనుగోళ్లతో, నూతన వస్తువుల కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. అందుకే మరోవైపు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట ఈ కామర్స్ సంస్థలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలన్నీ కూడా ఆన్లైన్ ఆఫర్లతో, డిస్కౌంట్ ఆఫర్లతో అదరగొట్టేస్తున్నాయి. పేపర్లు, టీవీ ఛానళ్లలో విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ మనం గమనిస్తూ ఉన్నాం. సో నిజానికి ఇవాళ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట షురూ అవుతుంది, కానీ ఇది గ్రేట్ మిడిల్ క్లాస్ ఫెస్టివల్. చాలామంది ఈ డిస్కౌంట్ సేల్స్ కోసం తమ పర్చేజ్ ప్రాజెక్ట్స్ అన్నీ వాయిదా వేసుకున్నారు. సో వాళ్ళందరూ ఇవాళ నుంచి ఇక ఆన్లైన్లో కొనుగోళ్ళు చేయటం ఆ సందడి ప్రారంభం కాబోతుంది. సో మనందరికీ డిస్కౌంట్లు అంటే చాలా ఇష్టం, కాబట్టి అసలు ధర ఇది, డిస్కౌంట్ ధర ఇది అంటూ రకరకాల డీల్స్ కోసం మనం అందరం ఆసక్తి ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా యూత్ అంటే మిలీనియల్స్ అంటాం కదా, 25 నుంచి 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఈ ఆన్లైన్ ఫెస్టివల్ కోసం, ఆన్లైన్ సేల్స్ కోసం, డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో నిజంగానే చాలా అపీలింగ్గా, అట్రాక్టివ్గా, టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి. ఈ భారీ సేవింగ్స్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్, 20,000 రూపాయలున్న ఫోన్ని 35,000 రూపాయలున్న ఫోన్ని 30,000కి అందిస్తున్నాం అంటూ OnePlus 6 సంబంధించి మనకు అమెజాన్లో ఒక ఆఫర్ కనిపిస్తుంది. అలాగే రెడ్మీ 6,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫోన్ ప్రైస్. అలాగే రిఫ్రిజరేటర్స్లో కూడా రకరకాల ఆఫర్స్ మనం గమనిస్తున్నాం. 66,000 ఉన్న బీపీఎల్ సైడ్ బై సైడ్ రిఫ్రిజరేటర్ ఓన్లీ 40,000కి ఇస్తా ఉంటున్నారు, అంటే మోర్ దాన్ 25,000 సేవింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ నిజంగానే ఎటువంటి డిస్కౌంట్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎటువంటి వాస్తవంగా అంటే ఒకసారి మన ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఎలాగూ అక్కడికి వెళ్ళి ఆ ప్రైస్ కనుక్కొని దాన్ని ఆన్లైన్ ప్రైస్తో కంపేర్ చేసి నిజంగా అంత డిస్కౌంట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం అవసరం. లేకపోతే చూడటానికి చాలా టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి ఆఫర్స్ అన్నీ కూడా. 100,000 రూపాయలు ఉన్నది 70,000కి ఇస్తా ఉంటున్నారు. సో విచ్ ఈజ్ రియలీ ఏ టెంప్టింగ్ ఆఫర్. ఎందుకంటే చౌక మనకి ఎంత 10% ఇచ్చినా కూడా డిస్కౌంట్ అంత రాదు కదా. కాబట్టి ఈ నేపథ్యంలో సినిమా టికెట్లు కూడా ఇది విస్తరించింది. సో అరవింద సమేత, ఎన్టీఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత టికెట్లను సెలెక్ట్ మొబైల్స్లో మొబైల్ కొన్న వాళ్ళకి టికెట్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు సెల్కాన్ సంస్థ అధినేత వై గురు. సో సెల్కాన్ సంస్థ అధినేతతో మనం ఒక ఫోన్ని తీసుకుందాం. సో ఏంటి అసలు ఈ ఆఫర్ ప్రత్యేకత అనేది గురు గారిని అడిగి తెలుసుకుందాం. సో ఆయన టెలిఫోన్ లైన్లో మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ గురు గారు. సో ఏమిటి పండుగ హడావిడి ప్రారంభమైంది దసరా ముందుగా, వెరీ హ్యాపీ నవరాత్రి టు యూ. సో ఎటువంటి హడావిడి సెలెక్ట్ మొబైల్స్ చేయబోతోంది ఈ దసరా పండుగ సందర్భంగా? మీరు అన్నట్టుగా ఈ రోజు నుంచి కంటిన్యూ నవంబర్ 7 వరకు ఆఫర్స్ ఉండబోతున్నాయి. సో ఈవెన్ ఆన్లైన్ డీటి కానీ ఆఫ్లైన్ కూడా ఆఫర్స్ అన్ని ఉన్నాయి కంప్లీట్ గా. సో ఏదైతే ఈరోజు రేపు మూవీ లాంచ్ చేయబోతున్నాం, దానికి హైదరాబాద్ అంతటా అన్ని స్టోర్స్ దగ్గర ఒక మూవీ టికెట్స్, సమ్ స్నాక్స్, కూపన్ అవుట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి. జస్ట్ మా బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారు కాబట్టి దానికి ప్రమోగా ఇచ్చాము. అది కాకుండా మనం ఏదైతే దసరా ఆఫర్స్ ఏంటంటున్నారో ఖచ్చితంగా కొన్ని ఆన్లైన్ లో ఈఓఎల్ మోడల్స్ ఏదైతే ఉంటాయో ఎండ్ ఆఫ్ లైఫ్ ఎంఆర్పీ చూపించి తగ్గించడం జరుగుతుంది, ఖచ్చితంగా ఆన్లైన్ చూపిస్తుంటారు ఆ విధంగా. బట్ ఏదేమైనా కానీ ఈ రోజు 74 క్రాస్ అయిపోయినప్పుడు దాల్లా మార్కెట్ లో ఎవరు ప్రైస్ పెంచకుండా అందరూ కూడా డిస్కౌంట్ మీద ఆఫర్ ఇస్తున్నారు. ఈ నవంబర్ ఏదైతే ఇండియాలో పెద్ద ఫెస్టివల్ ఉందో దసరా దీపావళి, ఈ దీపావళి వరకు ఖచ్చితంగా ఈ ఆఫర్స్ కొనసాగిస్తున్నాం. ఆఫ్లైన్ లో కూడా అన్ని బ్రాండ్స్ కూడా ఇస్తున్నాం. ఒక వాషింగ్ మిషన్స్ అయితేనేమి, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రిడ్జ్ అయితేనేమి, ఒక ప్రొడక్ట్ ముందు ఒక ప్రొడక్ట్ ఫ్రీ అయితేనేమి, మొత్తం మార్జిన్స్ అన్ని కూడా ఈ ఎస్ట్ ఫెస్టివల్ కాబట్టి మొత్తం అందరికి పాస్ ఆన్ జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ నవంబర్ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఈ ఆఫర్ ఇవ్వకపోగా ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తారు అన్ని బ్రాండ్ కూడా. ఎందుకంటే డాలర్ మీకు మీకు బాగా తెలుసు ట్రేడింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో, 65 నుంచి మాకు 70 టచ్ అయిపోతుంది. ట్రూ, రూపీ
రేట్ అనేది డెఫినెట్లీ ఇవన్నీ ఇంపోర్టెడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపోర్టెడ్ వస్తువులు కాబట్టి రూపాయి డాలర్ తో రూపాయి ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఇండియా కూడా 60% ఇంపోర్ట్ ఉన్నాం కదా, డిపెండ్ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా రైట్. సో ఏప్రిల్ దాకా ఈ ఇంపోర్ట్ డిపెండింగ్ పడుతుంది మనకు. సో అందువల్ల ఈ డాలర్ ఎఫెక్ట్ ఉన్నా కానీ ప్రతి బ్యాలెన్స్ కూడా ప్రైస్ కంటిన్యూ పరిస్థితి, బట్ మాక్సిమం ఆఫర్స్ ని ఒక రీటైల్ చైన్స్ సెలెక్ట్ లో నేనైతేనేమి, ఈవెన్ కంపెనీ వాళ్ళు అయితే ఈవెన్ సాంసంగ్ అన్ని కూడా నేను అంతా ఒక ఆఫర్ అనేది చేసింది. మాక్సిమం ఫోన్స్ కి పేటిఎం ద్వారా కొంటే ఒక 6,000 రూపీస్ అని, బ్యాంక్ క్యాష్ బ్యాక్ ద్వారా 5,000 అని, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే అనేది చేశారు. ఈ ఆఫర్స్ లో మాక్సిమం 30-40% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు అన్ని కంపెనీలు కూడా. అంటే గురువు గారు, నార్మల్గా ఈ ఆన్లైన్ సేల్స్ లో మనం కొన్నప్పుడు వస్తువుల ధరకి, అలాగే మీలాంటి సెలెక్ట్ లాంటి మొబైల్ కంపెనీల షోరూమ్స్ కి వచ్చినప్పుడు కొనే ప్రైసెస్ కి మధ్య ఎంత వ్యత్యాసం ఉండొచ్చు నార్మల్ గా? కొన్ని మీరు ఇందాక అన్నట్టుగా ఊరుకుంటారు, ఇప్పుడు 1+6 ఉంది, 1+ ఉంది అన్నారు. 1+ అనేది ఆఫ్లైన్ లో ఉండదు, అది ఓన్లీ ఆన్లైన్ ప్రొడక్ట్ అది. ఓకే రైట్. మీకు ఏదైతే ఆన్లైన్ ప్రొడక్ట్ ఇప్పుడు సాంసంగ్ లాంటి ఉన్నాయో, సో అవన్నీ ఆన్లైన్ లో దొరకవు కూడా యాక్చువల్లీ. కొన్ని మోడల్స్ ఓన్లీ ఆఫ్లైన్ లో దొరుకుతాయి. అదేంటంటే మొత్తం టోటల్ 90% మీది రిలేటివ్లీ న్యూ ఎంట్రీ, న్యూ ఎంటిటీ ఆల్ టుగెదర్ సెలెక్ట్ మొబైల్స్, లెస్ దాన్ అన్ ఇయర్స్ హిస్టరీ ఉంది. అయితే మీకు విస్తృతమైన అనుభవం ఉంది ఈ రంగంలో, మొబైల్స్ రంగంలో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రంగంలో. సో ఎటువంటి ఓకే ఇయర్ ఆన్ ఇయర్ ఎటువంటి గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ దసరాకి సంబంధించి, ఆర్ దీపావళికి సంబంధించి, ఈ ఫెస్టివల్ సీజన్ లో ఎంత గ్రోత్ ఉండొచ్చు మీ సేల్స్ అనుకుంటున్నారు? మన మొబైల్ ఇండస్ట్రీ ఇయర్ 1,10,000 crores అవుతుంది. దాంట్లో ఈ అక్టోబర్ నవంబర్ ఓఎండి దీంట్లోనే 40% సేల్ ఎక్స్పెక్ట్ చేస్తారు టోటల్ ఇండస్ట్రీ. దాంట్లో దసరా దీపావళి హైయెస్ట్ సేల్, నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది అన్నమాట. ఈ మూడు ఫెస్టివల్స్ హైయెస్ట్ సేల్ ఉంటుంది టోటల్ ఇయర్ లో. అందువల్ల ఈ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు ఏదైతే దసరా దీపావళి 2 మంత్స్ వచ్చింది, అక్టోబర్ నవంబర్ 2 నెలలు వచ్చిందో, ఈ అప్ టు నవంబర్ 10th వరకు హ్యూజ్ సేల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 30% టోటల్ ఇయర్ సేల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 30,000 crores దాకా ఈ 1 మంత్ లో రీజల్ట్ జరుగుతుంది. ఓకే ఓకే. సో మీ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఎన్టీఆర్ గారి సినిమాకి మీరు టికెట్స్ ఆఫర్ చేస్తున్నారా సెలెక్ట్ మొబైల్స్ దుకాణాల్లో, లేకపోతే సినిమా బాగుందండి అరవింద్ సమేత? బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మేము అన్నట్టుగా బ్రాండ్ అంబాసిడర్ ఫస్ట్ మూవీ వచ్చిందండి. సో వచ్చిన తర్వాత ఏదో మా సెలెక్ట్ అంటే ఎన్టీఆర్ బ్రాండ్ ఈ మధ్య భారీ క్యాంపెయిన్ చేసాం కాబట్టి ప్రతి కస్టమర్ కి సెలెక్ట్ చూడడం గుర్తొస్తుంది కాబట్టి ప్రతి ఒక్క దీంట్లో బ్యాన్ కట్టి ప్రతి స్టోర్ లో హైదరాబాద్ బాగుందా సినిమా చూసారా మీరు గురువు గారు? బాగుంటుందని అనుకోవచ్చా? బాగుంటుంది, చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో సెట్టింగ్ ఫర్ అన్ని కూడా. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఆల్ ది బెస్ట్ యూ, అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ నవరాత్రి టు ఆల్ ఆఫ్ అస్. సో అరవింద సమేత చిన్నబాబు గారి సినిమా, చిన్నబాబు గారు అంటే ఎన్టీఆర్ గారు కాదు, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, ఆయన చిన్నబాబు గారు అంటారు, సూర్యదేవర రాధాకృష్ణ గారు. సో చక్కటి ఫ్యామిలీ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, మంచి విలువలు కలిగిన అభిరుచి విలువలు పాటించే వ్యక్తి. సో రాధాకృష్ణ గారి సినిమా చక్కగా అందరినీ దసరాకి అలరించాలని కోరుకుందాం. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ నవరాత్రి టు ఆల్ ది వ్యూయర్స్. మనందరి జీవితాలు మేలి మలుపు తిరగాలి ఈ దసరా నుంచి, చక్కగా మార్కెట్లు ఇన్వెస్టర్స్కి మంచి లాభాలు పంచాలని కోరుకుందాం. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే ముందే మన మార్కెట్స్లో డిస్కౌంట్ సేల్ ప్రారంభమైపోయింది. సో చక్కటి డిస్కౌంట్లో
మంచి అట్రాక్టివ్ ప్రైసెస్ దగ్గర షేర్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో ఇక మన పనిలా చక్కటి వాల్యూ పిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించడం. సో లెట్ అస్ సీ, ఒక చిన్న బ్రేక్ తర్వాత మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. జపనీస్ మార్కెట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. చైనీస్ మార్కెట్స్ ఇవాళ లోకల్ హాలిడే సందర్భంగా సెలవు తీసుకున్నాయి. సో కొంత ఒక పాజిటివ్ ధోరణి కనిపిస్తుంది ఇవాళ ఉదయం, ఎందుకంటే యుఎస్లో బాండ్ యీల్డ్స్ కొంత తగ్గుముఖం పట్టాయి. క్రూడ్ ప్రైసెస్ $85 కింద ట్రేడ్ అవుతున్నాయి, అలాగే డాలర్ కూడా కొంత వీక్ అవుతోంది. సో ఓవరాల్గా ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు ఇండికేట్ చేస్తుంది. సో కొంత పాజిటివ్ వార్తలు కూడా వస్తున్నాయి, నిన్న మనం గమనించాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఎన్బిఎఫ్సి ఎసెట్స్ని మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు కూడా కొనుగోలు చేస్తుండేది, ఆ మొత్తాన్ని ఇప్పుడు పెంచి అరౌండ్ 40,000 crores మేము వెచ్చించి ఎన్బిఎఫ్సి ఎసెట్స్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నామంటూ ఎస్బీఐ ప్రకటించింది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంక్స్ కూడా నడుస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎన్బిఎఫ్సీలకు సంబంధించి లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి రీఫైనాన్స్ లిమిట్ 30,000 crores పెంచారు, అది కూడా కొంత లిక్విడిటీని ఇంప్రూవ్ చేసే విధానం. కాబట్టి బాండ్ మార్కెట్స్ ఆర్ క్రెడిట్ మార్కెట్స్ లిక్విడిటీ పెరగబోతోంది. ఈ వార్త కొంత ఇవాళ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద పనిచేయబోతోంది. నన్ను కూడా గమనించాం మనం, కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ క్లోజింగ్లో పెరగడం గమనించాం, లైక్ డిహెచ్ఎఫ్ లాంటి స్టాక్స్. సో మోస్ట్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రెషర్ మనకు ఆగుతుంది, ఇక్కడతో కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది అని ఊహించవచ్చు. కానీ లెట్స్ సి, ఎందుకంటే ఏ ర్యాలీ వచ్చినా కూడా మార్కెట్స్లో సెల్లింగ్ అనేది వస్తుంది. కొంత షార్ట్ కవరింగ్ వచ్చిన ప్రతిసారి సెల్లింగ్ రావడం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎవరైతే హైస్లో సెల్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఫోర్స్ ర్యాలీస్లో లో లెవెల్స్ నుంచి కొంత బై చేసిన వాళ్ళు కూడా వస్తున్నాయి. బట్ కొన్ని అయితే మనకు ప్రత్యేకించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా డీప్ బేర్ మార్కెట్లో ఉన్నాయి. హెచ్ఎఫ్సి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ షేర్లు, అలాగే టాటా మోటార్స్ నిన్న కూడా గమనించాం మనం, ఆల్మోస్ట్ ఇంట్రాడేలో 20% డిప్ వచ్చింది. సో టాటా మోటార్స్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా వర్స్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది అంటూ మనం చాలామంది లోవర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యారు, లోవర్ లెవెల్స్ అనుకుని ఎంటర్ అయ్యారు. సో అరౌండ్ 220-230 ఇంకా ఎంతకంటే ఏం తగ్గుతుందిలే. నిన్న ఒక దశలో 178 వరకు కూడా టాటా మోటార్స్ రావటం అనేది మనం గమనించాం. ప్రధానంగా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కంపెనీకి తగ్గిపోతూ ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు, ఉన్న క్యాష్ని దానికి వాళ్ళు వాడాల్సి వస్తుంది. సో హయ్యర్ డెట్ కూడా ఒక పాసిబిలిటీ, డెట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాల్యుయేషన్స్ డెఫినెట్లీ టాటా మోటార్స్ సంబంధించి తగ్గుతాయి, ఈ అంశాన్ని మనం గమనించాలి. అలాగే బ్రిటిష్ సబ్సిడరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఏదైతే ఉందో దాని వాల్యుయేషన్స్లో గణనీయమైన డిటరేషన్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఇవన్నీ ఇటువంటి ఫ్యాక్టర్స్ మనం గమనిస్తూ ఉండాలి. ఓన్లీ ప్రైస్ ఒకటి చూసి మాత్రం టెంప్ట్ కాకూడదు. ఫలానా లెవెల్ నుంచి ఫలానా లెవెల్ తగ్గింది కదా, ఇంకా ఎంతకంటే ఏం తగ్గుతుంది అనే ఒక ధోరణి మాత్రం ఎంతమాత్రం పనికిరాదు. ఈ విషయాన్ని మనం పదే పదే అనుకుంటున్నాం, బట్ ఇన్వెస్టర్స్ ఎంతమేరకు దీన్ని ఫాలో అవుతున్నారో చెప్పలేము. సో ఇటువంటి అంశాలు గమనిస్తూ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంట్రాడే ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ? టెక్నికలీ మనం చూస్తే కనుక మండే రోజు ఒక హ్యామర్ ఫార్మేషన్ లాంటివి చూసామండి, దో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ హ్యామర్ బట్ ఒక సిమిలర్ హ్యామర్ ఫార్మేషన్ లాంటివి చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ 11,751 నుంచి 10,198 దాకా పడిందో మేబీ ఒక హాల్ట్ అనేది మనం అస్యూమ్ చేయొచ్చు. బట్ అగైన్ మొన్నట్లో ఏదైతే ఉందో 10,198 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇన్ కేస్ లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక. అండ్ ఫ్లష్ లాంగ్స్ క్రియేట్ చేయాలి అంటే కనుక వన్ ఆప్షన్ మేబీ కొద్దిగా టిప్స్ వచ్చినప్పుడు 60-70 points స్టాప్ లాస్ పెట్టుకుని వన్ షుడ్ టేక్ ఫ్రెష్ లాంగ్స్. లేదు అంటే కనుక టూడే హై ఏదైతే ఉందో 10,398 దాని అబోవ్ మన బ్రేక్అవుట్ చార్ట్ గా మనం చెప్తాం. సో 10,400 అబోవ్ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే కనుక మేబీ ఒకవేళ రిలీఫ్ ర్యాలీ వచ్చిందంటే కనుక 10,547 ఐ థింక్ ఫస్ట్ రెసిస్టెన్స్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 10,770. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఒక ఫాల్ అయిపోయింది అని అజ్యూమ్ చేసుకుంటే కనుక 100 points ఎవరైనా రిస్క్ తీసుకోదలుచుకుంటే 250-300 points అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది ఇన్ కేసు ఒకవేళ వచ్చింది అంటే. బట్ అగైన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి, ఐ థింక్ కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. అదర్వైజ్ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చి బ్రేక్ డౌన్ వచ్చింది 10,198 అంటే కనుక
యాజ్ లో యాజ్ 9951 అంటే ఆల్మోస్ట్ 100% రిట్రేస్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనం చూసాం, 24,240 టూ డే లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. నిన్న క్లోజింగ్ చూస్తే కనుక 24,527 ఉంది. ఇన్ కేస్ మనకి బాటమ్ అయింది అనుకుంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ అనేది 26,026 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు 1500 పాయింట్స్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అండ్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. బట్ కేర్ఫుల్ గా నా ఉద్దేశంలో 25,000 అబోవ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక కొద్దిగా డిప్స్ కోసం వెయిట్ చేసి 24,200 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ బై. అండ్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ ఆల్మోస్ట్ మనకి దసరా డిస్కౌంట్ అనేది 15 డేస్ కిందనే రావటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఫ్రంట్ లైన్ ఎట్ లీస్ట్ ఎప్పుడైతే పడ్డాయో, సో నా ఉద్దేశంలో వీ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి దోస్ స్టాక్స్. ఫర్ ఇన్స్టాన్స్ కోటక్ బ్యాంక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1450 నుంచి 1000 దాకా, అంటే క్లోజ్ టు 30% దాకా పడుతుంది చూసాం. అంటే ఇక్కడ నుంచి పడదు అని కాదు, బట్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్. మేబీ ఇక్కడ నుంచి 15-20% పడినా కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా టాటా గ్లోబల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 340 నుంచి క్లోజ్ టు అరౌండ్ 210 దాకా పడుతుంది చూసాం. సో 190-192 లో ఈ స్టాక్ కూడా డబుల్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం చార్ట్స్ లో. సో ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో డెఫినెట్లీ కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు ఐ థింక్ 1-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక వన్ షాట్ షాప్ అని నా ఉద్దేశం. సలహా ఇస్తున్నారు ట్రేడర్స్ కావాలి ట్రేడింగ్ పరంగా గమనిస్తే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా చూస్తున్నాం మార్కెట్స్ ఓపెనింగ్ మాత్రం గ్యాప్ అప్ ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి కూడా మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ అనేది చూస్తున్నాము. మళ్ళీ అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్స్ లో కూడా మళ్ళీ మార్కెట్స్ పెరగడం చూస్తున్నాం. లోయర్ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్స్ రికవరీ కావడం చూస్తున్నాం అండి. కాబట్టి దాన్ని ట్రేడర్స్ ఉపయోగించుకోమంటాను. ఈ రోజు కూడా మనకు వచ్చిన గ్యాప్ అప్ రావచ్చు, వచ్చినప్పుడు హైయర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు బయింగ్ కూడా వెళ్ళొచ్చండి. అట్లా బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం భారతీయ ఎయిర్టెల్ స్టాక్ ని కొనుక్కోమని చెప్తాను. ఇంటర్డే కోసం ఒక 286 పైన సస్టైన్ కాగలిగితే 282 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని కొనుక్కోవచ్చు. ఇంటర్డే లోయర్ లెవెల్స్ లో 290-292 వచ్చినప్పుడు పొజిషన్స్ ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఇంటర్డే పరంగా ఎస్ బ్యాంక్ ఒకటి 224 దగ్గర మనకి క్లోజ్ కావడం చూసాము. ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ గానీ వస్తే 228 ఆ లెవెల్స్ కానీ ఎస్ బ్యాంక్ వస్తే దీన్ని సెల్ చేయమంటాను. 232 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 220-218 లెవెల్స్ ని ఇంటర్డే టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా నేను చూసాము కొన్ని స్టాక్స్ బాగా క్రాక్ అయిపోయినాయి. అందులో భాగంగా టైటాన్ ఒకటి చాలా రోజుల వరకు మనకి స్ట్రెంత్ కనపరుస్తూ వచ్చింది ఈ మధ్య, బట్ నేను టెక్నికల్ గా బాగా వీక్ అయిపోయింది. దీన్ని ర్యాలీస్ లో టైటాన్ ని సెల్ చేయమంటాను. 780 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. రాను రోజుల్లో ఇది క్లోజర్ గా 680-660 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి నిన్న హై నుంచి చాలా హెవీగా బ్యాంక్ నిఫ్టీ అనేది కరెక్ట్ కావడం చూసాము. అయితే ఈ రోజు 24,400 ఆ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది. అక్కడికి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ రోజు గ్యాప్ అప్ వచ్చి 24,620-640 లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ దొరికితే అక్కడ సెల్ చేసుకోవచ్చు. బయట చెప్పాలంటే మార్కెట్స్ వోలటాలిటీ ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొన్ని కొన్ని స్టాక్స్ లో మనకి అప్ట్రెండ్ అనేది లో అంటే వీక్ ఉన్న స్టాక్స్ లో కొంచెం చిన్న అప్ట్రెండ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో డాలర్ తో రూపాయి ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మనకు ఒక 20 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఓపెనింగ్ చూస్తాం మనం, ఆ ఓపెనింగ్ పాజిటివ్ ఓపెనింగ్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది సస్టైన్ అవుతుందా లేదా అన్నది కూడా ఇవాళ ట్రేడింగ్ కు సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. సో ఒక వైలెంట్ సెల్ ఆఫ్ అయితే మనం గమనించాం. లాస్ట్ వీక్ నిఫ్టీ సుమారుగా 600 పాయింట్లు పైగా కోల్పోయింది. ఈ వారంలో ఏదైనా కొంత రికవరీ వస్తుందా, ఎప్పటికప్పుడు రికవరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటం. బట్ ఈచ్ ర్యాలీని ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు సెల్లింగ్ చేయటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో లెట్ సీ ఎటువంటి క్యూస్. సో మరోపక్క ఎస్బీఐ ఎన్బిఎఫ్సి సెక్టర్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఎల్ఐసి లాగా మరొక ఎల్ఐసి లాగా ఎస్బీఐ బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఆర్ ది వాల్యుయేషన్స్ అట్రాక్టివ్, ఎన్బిఎఫ్సి అసెట్స్ అట్రాక్టివ్ ఉన్నాయని ఎస్బీఐ భావించి ఆ రోల్ ప్లే చేయబోతుందా అనేది కూడా మనం గమనించాలి. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ సంబంధించి ఒక క్రూషియల్ ఫేజ్ లో ఉన్నాం మనం. సో ఇందాక మీరు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడారు. సో బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇతర స్పెసిఫిక్ కౌంటర్స్, సో ఎటువంటి స్పెసిఫిక్ కౌంటర్స్ లో మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఐ థింక్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో వీ షుడ్ వాచ్ అండి. ఐ థింక్ ఫర్ ఇన్స్టెన్స్ హై బీటా స్టాక్స్ లో మనం నిన్న చూసాం, ఈవెన్ దివాన్ హౌసింగ్ కూడా ప్రాబ్లీ ప్రీవియస్లీ 2 times ఇట్ హాస్ మేడ్ ఏ బాటమ్. సో నా ఉద్దేశంలో నిన్నటి కూడా ఒక బాటమ్ వీ కెన్ టేక్. సో నా ఉద్దేశంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ అక్యుమినేషన్ జోన్ లో ఉందని చెప్పవచ్చు ఈ స్టేజ్ లో, ఎందుకంటే 2 day లోవర్ బాటమ్ ఫార్మేషన్ ఏదో 193 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో నిన్న ఆల్మోస్ట్ 10% లోవర్ కి వచ్చి అండ్ అక్కడి నుంచి 20% పైకి పెరగటం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ ఒకవేళ స్వింగ్ ట్రేడ్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక అప్సైడ్ పొటెన్షియల్ అరౌండ్ 265 నుంచి 304 దాకా ఉంది. దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. సో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇస్ వన్ స్టాక్ వన్ వీ కెన్ లుక్. ప్రాబ్లీ 206 వరకు అక్యుమినేషన్ అని చెప్పొచ్చు, అంటే 35 rupees ఒకవేళ పడితే కనుక వన్ షుడ్ అక్యుమినేట్. అండ్ స్ట్రిక్ట్లీ 193 కింద స్టాప్ లాస్ పెడితే ప్రాబ్లీ 304 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. అదేవిధంగా బీట్ అండ్ డౌన్ లో డిఎల్ఎఫ్ ఇస్ వన్ స్టాక్ వేర్ వీ కెన్ లుక్ అండి, ఎందుకంటే ఈ స్టేజ్ లో రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 153 ఉంది. సో స్వింగ్ లో ఇస్ 146, ప్రాబ్లీ ఒక 8 rupees స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ మనం అనుకున్నట్టు ర్యాలీ వచ్చింది మార్కెట్ లో అనుకుంటే కనుక 170 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 20 rupees అప్సైడ్. సో సుధాకర్, ఐటీసీ కొన్నారు 275 rupees, నాల్కో 74 rupees కొన్నారు, ఆయన ఏం చేయొచ్చు? 6 months కోసం హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు ఐటీసీ అండ్ నాల్కో? ఐటీసీ విషయానికి వస్తే మీరు 6 months వ్యూతో అంటే మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి, ఎందుకంటే మీరు టైం 6 months అంటున్నారు కాబట్టి. అయితే ఉన్న వాటిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా డౌన్ సైడ్ కూడా ఉండకపోవచ్చు అండి, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు హోల్డ్ చేయండి. లక్కీగా 6 నెలల్లో మీ రేట్ వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత నాల్కో నిన్న చూసామండి, నిన్న ఒక డౌన్ సైడ్ రావడం చూసాము, బట్ ఓవరాల్ గా నాల్కో ట్రెండ్ పరంగా రేంజ్ బౌండ్ ఉంది, రేంజ్ బౌండ్ తో పాటు డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఇది కూడా 6 months వ్యూతో మాత్రం నేను సజెస్ట్ చేయను, మీ రేట్కి వస్తే ఎగ్జిట్ కమ్మండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే నాల్కో అండ్ ఐటీసీ ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మాత్రం రెండు కూడా హోల్డ్ చేయదగ్గర స్టాక్స్ అండి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ కొంత పాజిటివ్ గా కనిపిస్తుంది మనకు. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ లో 10,353 ఈ లెవెల్ కనిపిస్తుంది, సుమారుగా ఒక 50 points లాభం నిఫ్టీలో చూస్తున్నాం. అండ్ రకరకాల వార్తలు ఆయా ఇండివిజువల్ స్టాక్స్ కూడా ప్రభావితం చేయబోతున్నాయి. తర్వాత మెయిల్స్ చూద్దాం మనం. చైతన్య మెయిల్ పంపించారు, BOB బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు కొన్నారట 117 rupees, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, మోస్ట్ ఆఫ్ ద పిఎస్ఎస్ లాగా ఇది కూడా ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓన్లీ హోప్ ఏంటంటే ప్రాబ్లీ 2013 లో 85-86 ఉంది, సో అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ మీరు కొన్న ప్రైజెస్ 117 చాలా ఎక్కువలోనే కొన్నారు. సో నా ఉద్దేశంలో ఇన్ కేసు ఒకవేళ పెరిగినా కూడా దెర్ ఇస్ ఎ గ్యాప్ అండి. ఐ థింక్ 79 రోజు ఒక గ్యాప్ ఫార్మేషన్ చూసాం 130 నుంచి 126 మధ్యలో. ఇన్ కేసు ఒకవేళ పెరిగితే 130 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అని డెఫినెట్లీ చెప్పొచ్చు. అదేవిధంగా మీకున్న పొజిషన్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 5 year లో ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుంది, కాబట్టి 85 కింద స్టాప్ లాస్ పెట్టడం సజెస్ట్ చేస్తాం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో సార్, అదే అండి శ్రీనివాస్. సార్ యూప్లెక్స్ కానీ జిందాల్ పాలిసీ రెండిట్లో ఏది బాగుంది సార్? రెండు బాగా తక్కువ వస్తే యూప్లెక్స్ సార్ జిందాల్ పాలీ రెండిట్లో ఏది కొనుక్కోవచ్చు అనేది మీ సందేహం? యూఫ్లెక్స్ పరంగా ఓకేనండి, జిందాల్ పాలి అండ్ యూఫ్లెక్స్ రెండు కూడా ఓకే. బట్ రెండిట్లో మీరు కొనుక్కోవాలంటే యూఫ్లెక్స్ కి వెళ్ళడం బెటర్ ఏమోనండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 500 నుంచి ఈ స్టాక్ 280 levels కి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ బయింగ్ స్టార్ట్ చేస్తే మనకి అరౌండ్ అంటే 245 అనేది ఇంకొకసారి టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి 52 week లో టెస్ట్ చేసి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ కావచ్చు, క్లోజర్ గా 220 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యూఫ్లెక్స్ ని మీరు కొనుక్కోండి, 2-3 బయింగ్ ప్రైస్ పెట్టుకొని మీరు కొనుక్కోమంటాను. లాంగ్ టర్మ్ కి యూఫ్లెక్స్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత ఎన్బిసిసి అక్టోబర్ ఫ్యూచర్స్ కొన్నారు, 54 rupees, ఎన్వి చంద్రశేఖర్. అలాగే హెచ్ఈఎల్ ఈ రేట్లు ఎంటర్ కావచ్చా? ఎన్బిసిసి ప్రాబ్లీ స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టుండాల్సిందండి, ఎందుకంటే టోటలీ డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లోస్ కూడా బ్రీచ్ అవడం చూసాం.
సో 2015 లోస్ కూడా ఆల్మోస్ట్ బ్రీచ్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అట్లీస్ట్ మీకు 2 డే లో స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో, 52.5 2 డే లో. సో ఇన్ కేస్ 52 కింద క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. అండ్ 58 నుంచి 62 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. హిందుస్థాన్ లేవర్ ట్రేడింగ్ కోసం అయితే డెఫినెట్లీ నో అండి, బట్ లాంగ్ టర్మ్ కొనాలి అనుకుంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. 1512 నిన్నటి క్లోజింగ్, 1524 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో 1540 నుంచి క్లోజ్ టు 1320 అంటే 200 పాయింట్స్ ఒకవేళ కిందకు వచ్చినా కూడా కొనేటట్టు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి లీవర్ లో. దట్ 1 ఇయర్ వ్యూ ఉంటే. బాపట్ల నుంచి వేద ప్రియుడు లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్, నేను జీల్ ఎంటర్టైన్మెంట్ లో ఎన్ఎఫ్సి లో ఇన్వెస్ట్ చేశాను సార్. అది హోల్డ్ చేస్తా లేదా? 468 దగ్గర హోల్డ్ కొన్నానండి. జీ ఎంటర్టైన్మెంట్? అవునండి. ఓకే, వేదాలు చదివారా మీరు? నేనండి. చదవలేదండి కానీ పేరు అది పెట్టారు. పేరు మాత్రం చక్కగా వేద ప్రియుడు, మంచి పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు. పేరు పెట్టినందుకైనా మీరు చదవాలి వేద ప్రియుడు గారు, వేదాలు చదవాలి. ఏం చేస్తారా ఇక్కడ నుంచి? ఇప్పుడైనా ప్రారంభిస్తారా వేదాలు చదవడం? ఇప్పుడు ఎంత మీ వయసు? 25 కదండి, ఏదో 50 వచ్చినట్లు చెప్తారు. చక్కగా మీ బాంబట్లో వేదాలు నేర్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఘనా పాటీలు ఉన్నారు. మంచి మీ పేరుని సాధకం చేసుకోవాలని మా కోరిక. జి ఎంటర్టైన్మెంట్ ఏంటి పరిస్థితి? జి ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, రిజల్ట్ ఉన్నాయండి. రేపు రిజల్ట్ బాగుంటే ఇంకా స్టాక్ లో అయినా కూడా ర్యాలీ చూసాం. నేను కూడా మనం బైకాలు ఇవ్వడం జరిగింది, 4% దాకా స్టాక్ లో మనకి పెరగడం చూసాము. ఇటువంటి టైంలో కొంచెం అది పెద్దగా పడకపోవచ్చు, డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 550 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, ప్లస్ ఎలక్షన్ సీజన్ కాబట్టి కొంచెం ఇటువంటి స్టాక్స్ కొంచెం అప్ అండ్ ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ గురించి అడిగారు, ఎల్ఎన్టీ కూడా మీరు హోల్డ్ చేయండి. అయితే ఎక్కడ కొనాలో చెప్పలేదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎల్ఎన్టీ అండ్ జీ కూడా మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు అండి. సో ఇవాళ రిజల్ట్ గమనించండి, జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్ ఉంది. సో ఎటువంటి రిజల్ట్ ని ప్రకటించబోతోంది, కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి, బట్ బాగా హ్యామర్ డౌన్ స్టాక్ కాబట్టి, హ్యామర్డ్ స్టాక్ కాబట్టి ఎలా బిహేవ్ చేస్తుంది రిజల్ట్ తర్వాత అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ జీకి సంబంధించి. అలాగే మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్, ట్రైడెంట్, రెయిన్, మారుతి ఇవన్నీ 3 ఇయర్స్ కోసం కొంటారట. రవికాంత్ కొనుక్కోవచ్చా? యా, మీకున్న స్టాక్స్ లో ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ స్టాక్ ఒకటి కొంచెం అట్రాక్టివ్ ఉందండి, మారుతి ఒకటి. మిగతా అన్ని మిడ్ క్యాప్ స్పేస్. సో 3 ఇయర్ వ్యూ కాకుండా ఐ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాసెస్ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రెయిన్ మీరు కొనాలి అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి, అరౌండ్ 170 నుంచి 130 లోపల. బట్ అగైన్ 120 ఆర్ 110 కింద స్టాప్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 3 ఇయర్ హోల్డ్ చేస్తాను అని కాకుండా ప్రాబ్లీ ఒక ప్రైస్ టార్గెట్ కూడా చూస్ చేసుకోవాలండి. మేబీ రెయిన్ చూస్తే కనుక 263 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. మేబీ 263 నుంచి 290 మధ్యలో ఒక సప్లై జోన్ కాబట్టి ఆ రేంజ్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మారుతి మంచి డీసెంట్ కరెక్షన్ రావడం చూసామండి, ఆల్మోస్ట్ 10,000 నుంచి 6,700 దాకా రావడం చూసాం. సో ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా డెఫినెట్లీ ఎంటర్ అవచ్చు, ఎందుకంటే లాస్ట్ జూలై లో కూడా ఇదే. అండ్ లాస్ట్ సెప్టెంబర్ అంటే 1 ఇయర్ లోస్ చూస్తే కనుక ఇట్స్ క్లోజ్ టు అరౌండ్ 6,200 లెవెల్ లో ఉంది. సో డెఫినెట్లీ మీరు 6,700 నుంచి 6,200 మధ్యలో మారుతిని కూడా 3 ఇయర్స్ దీనికి టైం ఇవ్వచ్చు అండి. సో డెఫినెట్లీ అక్యుమిలేషన్ అని చెప్తాను. హైదరాబాద్ నుంచి సందీప్ లైన్ లో ఉన్నారు. హలో. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సందీప్. సార్, నా దగ్గర చెంబల్ పెట్టలే చేసి నేను 60% ప్రాఫిట్ లో ఉన్నాను, ఫెడరల్ బ్యాంక్ 30% లాస్ లో ఉన్నాను. రెండిట్లో నేను ఎస్ఐపి చేసుకోవచ్చా? 2-3 ఇయర్స్ హారిజాన్ వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా అనుకుంటారు చెంబల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. ఒక దాంట్లో మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక దాంట్లో లాస్ లో ఉన్నారండి. అయితే ఒకటి, ఇప్పుడున్న మార్కెట్ లో మీకు ఎస్ఐపి వెళ్ళడం అనేది కరెక్టే, స్టాక్స్ కూడా మీరు సెలక్షన్ కూడా ఓకే అండి. అయితే మీరు ప్రాఫిట్స్ ఉన్న దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది 160-180 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ ఉంది. మనకి ఆల్రెడీ మార్కెట్ లో ఒక సిగ్నల్ వచ్చింది అండి, మా మార్కెట్స్ ఇప్పుడు ఇప్పట్లో పెరగవు అని. సో అటువంటిప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. అయితే మీరు ఎస్ఐపి కింద ఫెడరల్ బ్యాంకు, తర్వాత చెంబల్ ఫెర్టిలైజర్స్ ఒక 2-3 ఇయర్స్ కోసం కొనుక్కుంటా అనుకుంటున్నారు, డెఫినెట్ కొనుక్కోవచ్చు అండి. రెండు కూడా మీరు కొనుక్కోండి. అయితే ఫెర్టిలైజర్స్ అనేది సెక్టర్ అనేది మారుతూ ఉంటుందండి, ఎప్పుడు కూడా ఒకటేగా పెరుగుతూ ఉండదు. కాబట్టి చెంబల్లో మాత్రం మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి నెక్స్ట్ సీజన్ లో ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కావడం బెటర్ అండి. మరొక చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం.
10,329 ఇది నిఫ్టీ మనకు కనిపిస్తున్న ఓపెనింగ్ లో కనిపిస్తున్న లెవెల్. ఇది సో ఆటో షేర్లో బయింగ్ కనిపిస్తుంది, బజాజ్ ఆటోతో సహా ఇతర ఈవెన్ టాటా మోటార్స్ లో కూడా కొంత పాజిటివ్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది మనకు. జీ ఎంటర్టైన్మెంట్ 438, ఎస్ బ్యాంక్ 2 రూపాయలు పెరిగింది, ఇండియాబుల్స్ హౌసింగ్, డిహెచ్ఎఫ్ఎల్, ఎడిల్వైస్ ఇలాంటి ఈ మధ్య బాగా తగ్గిన షేర్లలో కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. సో 10,330. ఐటీ షేర్లో సెల్లింగ్ కనిపిస్తుంది, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై 0.5%. ఆబ్వియస్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్, అలాగే రూపాయి కొద్దిగా కోలుకోవడం, ఇవన్నీ ఐటీ స్టాక్స్లో సెల్లింగ్కి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 1%. టీసీఎస్ ఫ్లాట్గా ఉంది, టెక్ మహీంద్రా 3 రూపాయలు పెరిగింది, విప్రో 3 రూపాయలు తగ్గింది. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు ఐటీ స్టాక్స్ సంబంధించి. అదర్వైజ్ ఇట్స్ ఏ పాజిటివ్ ఓపెనింగ్, 10,323 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. మిడ్ క్యాప్స్లో కూడా కొంత బయింగ్ కనిపిస్తుంది, బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, 780 స్టాక్స్ పెరిగితే 412 స్టాక్స్ తగ్గాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.4% లాభంతో కనిపిస్తుంది, 24,630 దగ్గర. సో తర్వాత మెయిల్ చూద్దాం. సూర్యప్రకాష్ అడుగుతున్నారు, డిబిఎల్ ఈ షేర్లో ఏం జరుగుతుంది, దీనిలో కూడా ఏదైనా డిహెచ్ఎఫ్ఎల్ లాంటి డేంజర్ ఏదైనా కనిపిస్తుందా? మనకి మేలోనే మనం క్రాక్ అవుట్ అని చూసామండి, ఆడిటర్ ఇష్యూ గానీ ఏదైనా కంపెనీ మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ లో. సో మే మంత్ లోనే ఆల్మోస్ట్ దేర్ ఇస్ అ క్రాక్ అండి, 1240 నుంచి ఆల్మోస్ట్ 760 దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనం సెల్ ఆఫ్ కూడా రావటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ కనుక గమనిస్తే మనకి 254 మార్చ్ 2017 లో, అది 254 నుంచి 1250 దాకా పెరిగిన స్టాక్, ఒక డెంట్ చూస్తున్నాం. సో దిస్ ఇట్స్ నాట్ ఏ లెండింగ్ కంపెనీ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ కంపెనీ. సో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కి దీనికి దేర్ ఇస్ నో రిలేషన్, బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా దే క్యాన్ బి మోర్ డెంట్ ఇక్కడ నుంచి. 448 దగ్గరే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. సో దీని రేంజ్ ఇప్పుడు 448 నుంచి 673గా మనం ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. నాల్కో కొంతమంది ఇందాక ఎవరు అడిగారు, 6% పెరిగింది. సో నాల్కోకి సంబంధించి పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కౌంటర్, 2.3% పెరిగింది, ఇవాళ రిజల్ట్ రాబోతోంది. అలాగే బైబ్యాక్ అప్రూవల్ ఉంది, అప్రూవల్ వచ్చిందని మాత్రంతో ఎన్ఎల్సి ఇండియా ఈ కౌంటర్ 10% పెరిగింది. అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ షేర్స్ లో కూడా కొంత మనకు బయింగ్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత రాము మెయిల్ పంపించారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చండి, రీసెంట్ గా కూడా ఇది 180 లెవెల్స్ నుంచి కూడా 120 దాకా వచ్చింది. సో బయింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, కన్జర్వేటివ్ గా ఉంటుందండి కంపెనీ పరంగా, ఫండమెంటల్స్ కూడా బాగా ఉన్నాయి, ఆ తర్వాత రీసెంట్ కరెక్షన్ తర్వాత వాల్యుయేషన్స్ కూడా మనకి కొంచెం అట్రాక్టివ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇమీడియట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి కొంచెం వీక్ గా ఉండొచ్చేమో, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ బాగుంటుంది, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీరు కొనుక్కోవచ్చు అండి. బెంగళూరు నుంచి వెంకట్ లైన్ లో ఉన్నారు, హలో. అక్షరాన్ని బాగా నమ్ముతున్నట్లు ఉన్నారు, రెండు డిమార్ట్ అండ్ దివీస్ రెండు కూడా డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. డిమార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇన్ఫాక్ట్ ఈ ఫాల్ లో చెలించని స్టాక్స్ ఏమైనా కొన్ని ఉన్నాయంటే అందులో డిమార్ట్ ఒకటి. దివీ స్లాబ్స్ ఆఫ్ కోర్స్ మార్కెట్ బులిష్ గా ఉంది, దివీ స్లాబ్స్ సంబంధించి కొనుక్కోవచ్చా ఇక్కడ? డిమాండ్ డెఫినెట్లీ ఎస్ అండి, ఓన్లీ థింగ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి, ఎందుకంటే ఈ స్టాక్ కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చింది. బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది అంటే కనుక ప్రాబ్లీ స్ట్రెంత్ కొద్ది తక్కువ ఉన్నట్టు, బట్ లాంగ్ టర్మ్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నా ఉద్దేశంలో స్టాక్ ఆల్రెడీ 1680 నుంచి 1240 దాకా రావటం చూసాం, అండ్ ఒక రిట్రేస్మెంట్ ర్యాలీ వస్తుంది ఇప్పుడు 1370 దాకా. నా ఉద్దేశంలో ఫిబ్రవరి 2018 లో ఏదైతే ఉందో 1060 అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ డిమాండ్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ దివీ స్లాబ్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టాక్ అండి, అంటే వన్ ఆఫ్ ది స్టాక్ యాక్చువల్లీ లాస్ట్ హైస్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హై బ్రేక్ చేసి 1380 బ్రేక్ చేసి 1425 వరకు అటెంప్ట్ చేసాం. సో ఇలాంటి బ్రేక్అవుట్ చార్ట్స్ వచ్చినప్పుడు కరెక్షన్ లో ఇట్స్ ఏ గుడ్ బై అవుతాయి. సో 1260 నుంచి 1130 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, మనకి 100 పాయింట్స్ కరెక్షన్ లో దివీ స్లాబ్ కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ కి అక్యుమిలేట్ చేయొచ్చు. తర్వాత బాలాజీ కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, బయోకాన్, డిమార్ట్, ఎస్ఐపి చేస్తారు 5 ఇయర్స్ కోసం, డెఫినెట్లీ చేయొచ్చండి అని లిస్ట్ బాగానే ఉంది. మీరు ఎస్ఐపి 5 ఏళ్ల కోసం అంటున్నారు కాబట్టి యూ కెన్ గో అహెడ్, ఏమి ఇబ్బంది ఏం లేదు.
అలాగే నరేష్ పాలడు ఎన్సీసీ కొన్నారట 80 రూపాయలు 3,000 షేర్లు ఎవరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అంటే ఇంకా 100% మనం కన్ఫర్మ్ గా ఇది ఇక్కడ బాటం అయిపోయింది, ఇక్కడ నుంచి పడదని చెప్పలేమని ఇప్పుడున్న మార్కెట్ లో. కాబట్టి మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయండి, ఇంకొంత ఇన్వెస్ట్ చేయండి. ఒకటేసారి ఇన్వెస్ట్ కాకుండా 2-3 పాయింట్ బయింగ్ పాయింట్ పెట్టుకోండి. 61 లెవెల్స్ కూడా మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎన్ఎన్సీసీని ఇప్పుడు లాస్ లో ఉన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ బై చేయాలి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు అండి. బంధన్ బ్యాంక్ ఇది కూడా ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. బంధన్ బ్యాంక్ కూడా 500 రూపీస్ పైన ట్రేడ్ అవుతుంది, స్ట్రాంగ్ గా ఉంది బంధన్ బ్యాంక్. డిహెచ్ఎఫ్ఎల్ 7% అప్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 6% అప్. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో మార్నింగ్ అనుకున్నట్లుగా ఒక సెంటిమెంట్ పాజిటివ్ మళ్ళీ కనిపిస్తోంది. కొంత బ్యాంక్స్ అనౌన్స్మెంట్స్, ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ అనౌన్స్మెంట్స్ కారణంగా వచ్చు లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎన్బిఎఫ్సీలకు సంబంధించి అన్న ఆశావహ దృక్పథం అనేది ఈ మార్నింగ్ మనకు ఎన్బిఎఫ్సీలో కనిపిస్తుంది. సో లోవర్ లెవెల్స్ అయితే బయింగ్ జరుగుతుంది. అలాగే హెచ్ఈజీ పెరిగింది, 13% పెరిగింది ఇవాడ. సో ఆల్మోస్ట్ 400 రూపాయలు ఇవాడ హెచ్ఈజీలో లాభం చూస్తున్నాం. అలాగే 9% పెరిగింది దివాన్ హౌసింగ్, ఎన్ఎల్సీ ఇండియా, నాల్కో, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, జెట్ ఎయిర్వేస్, జిందాల్ సా, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, రెయిన్ ఇండస్ట్రీస్, గ్రాఫైట్ ఇండియా, అలాగే ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఎడిల్వైస్ ఫైనాన్స్, ఫ్యూచర్ రిటైల్, పిరమల్. సో దేర్ ఆర్ సో మెనీ గెయినర్స్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. అలాగే వీక్ గా ఉన్న స్టాక్స్ కొనసాగుతున్న వీక్నెస్ కొనసాగుతున్నట్లు భూషణ్ స్టీల్, ఇండియా బుల్స్ వెంచర్స్, 8K మైల్స్, బాంబే డైయింగ్ ఎక్కడ ఫాల్ ఆగడం లేదు బాంబే డైయింగ్ లో, సెంట్రల్ బ్యాంక్, అలాగే ఐలాండ్ ఎఫెస్ ట్రాన్స్పోర్ట్, ఇండోకో రెమెడీస్, హ్యాట్సన్ అగ్రో, ఐడియా సెల్యులర్, ఇవన్నీ ఈ పాజిటివ్ సెంటిమెంట్ ఉన్న రోజు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. తర్వాత రవి అడుగుతున్నారు ఎస్టర్ ఇండస్ట్రీస్ ఇది షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, 6 మంత్స్ కోసం కొనొచ్చా? డెఫినెట్లీ నోండి, 2016 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఒక రేంజ్ బ్రేక్అవుట్ అవటానికి. సో దీని రేంజ్ చూస్తే కనుక అరౌండ్ 28 నుంచి 60 మధ్యలో ఉంది. సో అరౌండ్ 39-40 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ కి దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి, ఈ స్టాక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. స్పైస్ జెట్ కూడా ఇవాళ ఏవియేషన్ స్టాక్స్ లో కూడా కొంత భయం కనిపిస్తుంది. స్పైస్ జెట్ ఈ ATF ప్రైసెస్ తగ్గిస్తారు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని వార్తలతో ఏవియేషన్ స్టాక్స్ లో ఒక భయం అనేది గమనిస్తాం. రామచంద్రమూర్తి తర్వాత కాలర్, హలో. హలో, అడగండి రామచంద్రమూర్తి. అడగండి. ఇది టాటా కాఫీ అది బాగా తగ్గిపోయింది, ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉందా? ఏ రేట్లో కొన్నారు మీరు? కొంచెం ఎక్కువగానే కొన్నాను, సరిగా గుర్తులేదు. సరిగా గుర్తులేదు, ఎన్ని షేర్లు ఉన్నాయి? 200 ఉన్నాయండి. 200 షేర్స్ కాబట్టి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ బాగా తగ్గింది. ఇంకా బౌన్స్ బ్యాక్ వస్తుందా? ఐ థింక్ యూ షుడెంట్ యావరేజ్ అండి, ఉన్న స్టాక్ హోల్డ్ చేయొచ్చు. మీరు ఉన్న స్టాక్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ టాటా గ్రూప్ లో ఉన్నారు, అండ్ కాఫీ ప్రాబ్లీ 1 or 2 ఇయర్స్ లో మళ్ళీ దేర్ వుడ్ బి సమ్ డిమాండ్ యాక్చువల్లీ అలాంటి స్టాక్స్ కి, కాఫీ డే కానీ లేదంటే టాటా కాఫీ లాంటి స్టాక్స్ లో. సో ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి, బట్ ఐ థింక్ ఫ్రెష్ బయింగ్ అయితే అవసరం లేదు. సో పవన్ కుమార్ మెయిల్ పంపించారు, ఆయన లాంగ్ టర్మ్ కోసం యునైటెడ్ స్పిరిట్స్, అశోక్ లేలాండ్, సూపర్జిత్, క్రెడిట్ యాక్సెస్, జనరల్ ఇన్సూరెన్స్, హెడ్కో, సౌరాష్ట్ర సిమెంట్స్, చంబల్, జేఎన్ఎఫ్సి, ఉబ్రాయ్ రియల్టీ, మిర్జా ఇంటర్నేషనల్, టీవీ 18, ఇలాంటివన్నీ ఉన్నాయట. ఇందులో ఏదైనా బయటకు వచ్చేయచ్చా? సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓకే అండి, ఏమీ బ్యాడ్ స్టాక్స్ ఆర్ ఇవి లాభం లేదు ఎంత మాత్రం, జంక్ స్టాక్స్ లాంటివి ఏమి లేవు. దేర్ ఆల్ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీస్, కొన్ని అయితే మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి లైక్ హుడ్కో కావచ్చు ఇటువంటివి. సో కొద్దిగా పేషెన్స్ కావాలి, ఈ టైంలో ఇవి పెర్ఫామ్ చేస్తాయని మాత్రం ఆశించవద్దు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, అట్లీస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ మీరు ఓపిక్గా ఉంటారంటే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ కంపెనీస్. సో మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తాం, అది కొంత సస్టైన్ కూడా అవుతుంది. ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా ఇక్కడ? I think we should look at high beta and in Audeshamlo probably Edelweiss one can look at 145 in the probably base ayindi anukunte ganka akkad varaku one should try to accumulate. Currently 155 undi, so 9 rupees dip lo one can accumulate, and now Audeshamlo 175 to 180 upper side potential undi. But ilant stocks lo we should have strict stop losses kuda. Only thing entante risk to reward kodya favorable undi kabatti we can take chance. Idi ivanti business breakfast show, keep watching TV5.